నేతల కాలకు దండం పెట్టే సంస్కృతి వీడాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎవరైనా తన కాలకు దండం పెడితే వారి కాలకు తాను దండం పెడతానని తెలిపారు. టీడీపీ ఆఫీసులో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన చంద్రబాబు ఈ విషయాలు వెల్లడించారు. నేటి నుంచి తన కాలకు దండం పెట్టే విధానానికి స్వస్తి చెబుతున్నట్లుగా తెలిపారు చంద్రబాబు. తల్లిదండ్రులు భగవంతుడు కాలకే దండం పెట్టాలని, నాయకులకు కాదని తెలిపారు. నేతల కాలకు దండం పెట్టి ఎవరు తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దన్నారు చంద్రబాబు. నేతల కాలకు దండం పెట్టే సంస్కృతి వీడాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎవరైనా తన కాలకు దండం పెడితే వారి కాలకు తాను దండం పెడతానని తెలిపారు. టీడీపీ ఆఫీసులో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన చంద్రబాబు ఈ విషయాలు వెల్లడించారు. నేటి నుంచి తన కాలకు దండం పెట్టే విధానానికి స్వస్తి చెబుతున్నట్లుగా తెలిపారు చంద్రబాబు. తల్లిదండ్రులు భగవంతుడు కాలకే దండం పెట్టాలని, నాయకులకు కాదని తెలిపారు. నేతల కాలకు దండం పెట్టి ఎవరు తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దన్నారు చంద్రబాబు. ఇకే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చంద్రబాబు ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించారు? ప్రస్తుతం రాజకీయాల్లో ప్రజల్లో చెప్పాలంటే కనుక అధినేతలు కావచ్చు, ఇతర కీలకమైనటువంటి నేతలు కావచ్చు, ప్రసన్నం తీసుకునేటువంటి సమయంలో వివిధ రకాలుగా వివిధ మార్గాల్లో నాయకులు కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి బ్యానర్లు కట్టడం అయితే ఇదే సందర్భంలో కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రసన్నం తీసుకునే క్రమంలో భాగంగా చాలానే టచ్ చేసేటువంటి పరిస్థితి చాలా వరకు చాలా స్టేజీలు బహిరంగ వేదికల మీద కూడా చూసేటువంటి పరిస్థితి ఉంది. మోడీ దగ్గర నుంచి మోడీని కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు వస్తారు బీజేపీ ప్రయత్నం చేసేప్పటికీ కూడా ఆయన కూడా చాలా సున్నితంగానే వాటిని తిరస్కరించేటువంటి సిచ్యువేషన్. అదే సందర్భంలో చంద్రబాబు చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఆయన ప్రజలంత కూటమికి ఇండియ కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా మంది నాయకులు కార్యకర్తలు ఆయన కాళ్ళనే టచ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆయన చాలా సార్లు ఇదే విషయం పైన వాళ్ళందరినీ కూడా సున్నితంగానే వాదించారు. కానీ వాళ్ళెవరూ కూడా వాటిని పట్టించుకునేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఇప్పుడు భగవంతుడికి సంబంధించి అదేవిధంగా తల్లిదండ్రులు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ప్రతి మనిషి జీవితంలో, సో వాళ్ళకి మాత్రమే మనం నమస్కరించాల్సి ఉంటుంది. కానీ ఒకసారి మంచి మరొక మనిషికి తన కాళ్ళకి నమస్కారం పెట్టేటువంటి సంస్కృతి కొంతవరకు కూడా అది ఇబ్బందికరంగా ఉంటుంది. అది భవిష్యత్ తరాలకు కూడా మంచి పద్ధతి కాదు అన్నటువంటి ఒక అభిప్రాయం చంద్రబాబు గతంలో అనేక సార్లు వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని ఆయన తన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక పైన తన కాళ్ళకి ఎవరైనా టచ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, కాళ్ళని నొక్కి నమస్కరించేటువంటి ప్రయత్నం చేసుకున్నాక తిరిగి నేను కూడా తాను కూడా వాళ్ళ కాళ్ళకి నమస్కారం తడతానని చెప్పి చెప్పారంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళని ఫుల్ ఫ్లెజ్ గా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అనమాట. ఇలాంటి తక్కువగా మనిషిని ఎదుటి మనిషిని తక్కువ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే చాలా మంది కొంతమంది నాయకులు కావాలని చెప్పి కాళ్ళు పట్టించుకునేవడం, బహిరంగ వేదికల మీద కాళ్ళు పట్టించి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, మనల్ని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ చాలా వరకు చూసాం. సో అలాంటి నాయకులని తరహాలో తాను ఉండే పరిస్థితి లేదు. సో అలాంటి పరిస్థితులు తనకు తేవద్దు, తాను కాళ్ళనే మొక్కేటువంటి పరిస్థితికి మాత్రం తాను పూర్తిగా స్వస్తి పలుకుతున్నానని చెప్పి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో మాత్రం నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే పూర్తిగా అలర్ట్గా ఉండాలి, అలాంటి సంస్కృతిని మాత్రం ఇకపై ప్రోత్సహించేది లేదని చెప్పి చెప్పడం ద్వారా రాబోయేటువంటి రాజకీయ నాయకులు కొత్తగా వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తిగా తమ పూర్తి ఛాలెంజ్ తో తమ లోకల్ గా ఉండేటువంటి ప్రజా సమస్యలపైన ప్రజలతో ఉండేటువంటి మమేకమయ్యేటువంటి సిచ్యువేషన్ పైన ఎదగాలి. కానీ ఇలా కాళ్ళు పట్టుకొని ఎదిగేటువంటి సంస్కృతి అనేది మంచి కాదన్నది చంద్రబాబు అభిప్రాయం. ఇదే విషయాన్ని నాయకులు కార్యకర్తలు కూడా ఆయన స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో మీడియాతో చిట్చాట్ చేసినటువంటి సందర్భంలోనే ఆయన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ మాకు కనిపిస్తుంది. హరీష్, జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ ఇలానే చేస్తున్నారు, మోదీని చంద్రబాబు ఫాలో అవుతున్నారని భావించచ్చా? ఇదే విషయం పైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ప్రసన్నం చేసుకునేటువంటి క్రమంలో ఆయనతో పూర్తిగా చర్చలోకి వెళ్ళాలన్నటువంటి ఒక ఉద్దేశంతో కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి సందర్భాలు కావచ్చు, బహిరంగ వేదికల మీద చాలా మంది మోడీని అదేవిధంగా చంద్రబాబు ట్వీట్స్ ని
టచ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తుంటూ, ఇప్పుడు ఇలాంటి సంస్కృతి అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి ఇలాంటి సంస్కృతిలో భవిష్యత్ రాజకీయాలు కావచ్చు, వచ్చేటువంటి కొత్తగా వచ్చేటువంటి నాయకులకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, ఒక నూతన తరహా రాజకీయం రావాలి, కాళ్ళు పట్టుకుంటే పదవులు చేయడం, కాళ్ళు పట్టుకుంటే పార్టీలో కీలక పదవులు ఇవ్వటం, ఇతరత్ర ఏదైనా లాబింగ్ చేయాలని చేయాలన్నా కానీ కాలు పట్టుకునేటువంటి మనస్తత్వం అయితే కరెక్ట్ కాదు. ఇదే విషయాన్ని మోడీతో సహా చంద్రబాబు కూడా చాలా సార్లు స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా దేశ స్థాయిలో చాలా కీలకమైనటువంటి నేతలు కావడంతో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇదే రకమైనటువంటి పన్నాను అనుసరించడం కూడా కొత్తగా వచ్చేటువంటి రాజకీయ నాయకులు కూడా ఒక మంచి మెసేజ్ ని పాలిటిక్స్ లో తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ రైట్ హరీష్, థ్యాంక్ యూ.